పొదిలి మండలం పోతవరం గ్రామంలో నిన్న రాత్రి టీడీపీ వర్గానికి చెందిన గణేష్ విగ్రహం నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీకి చెందిన ఒక వ్యక్తి గాయపడ్డాడు. వైసీపీకి చెందిన వాళ్ళ కారును టీడీపీ వాళ్ళు ధ్వంసం చేశారు. ఈ ఘటన నిన్న రాత్రి తీవ్ర ఆందోళనకు దారితీసింది. గంటల కొద్దీ జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దర్శి నుంచి డీఎస్పీ నారాయణస్వామి వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. అయితే ఈరోజు వైసీపీకి చెందిన గణేష్ విగ్రహం నిమజ్జనం సందర్భంగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయేమోనని పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విగ్రహానికి పూజలు చేసి అక్కడ నుండి బయలుదేరి మార్కాపురం అడ్డరోడ్డు దాటే వరకు ఊరేగింపు అందరిలో ఉత్కంఠను రేపింది. ఎటువంటి ఘర్షణలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలో అడుగడుగున గట్టి నిఘా ఏర్పాటు చేసి అలజడి లేకుండా చర్యలు తీసుకున్నారు.